హైదరాబాద్ హబ్సిగూడలోని అన్లిమిటెడ్ షోరూమ్ లో మంటలైతే అదుపులోకి వచ్చాయి. మూడు ఫైర్ ఇంజన్ సాయంతో సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. ఉప్పల్ సికింద్రాబాద్ ప్రధాన రహదారి కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మంటలు అదుపులోకి రావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట అందిస్తారు. హైదరాబాద్ హబ్సిగూడ అన్లిమిటెడ్ షోరూమ్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగింది. దాదాపు G+4 ఈ కాంప్లెక్స్ లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడినటువంటి పరిస్థితి ఉంది. మనతో పాటు అగ్నిమాపక ఆఫీసర్ తో పాటు NDRF దళాలు కూడా ఇందులో సహాయక చర్యలు చేపడుతున్నాయి. ప్రస్తుతం మనతో అగ్నిమాపక ఆఫీసర్ సిబ్బంది గారు ఉన్నారు. సార్, ఎట్లా జరిగింది ప్రాథమికంగా ఇది, ఎన్ని గంటలు జరిగింది ఇది, ఎంత ఎంత ఆస్తి నష్టం జరిగింది? మాకు ఇది 5:21 మార్నింగ్ మౌలాలి ఫైర్ స్టేషన్కి ఫైర్ కాల్ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇమీడియట్లీ మా స్టాఫ్ టర్నౌట్ అయ్యి వచ్చి చూడడం జరిగింది. అప్పటికి ఫైర్ ఎక్కడేం పెద్ద కనిపించలేదు, కానీ స్మోక్ ఉండడం వల్ల మా వాళ్ళు బ్రీతింగ్ ఆపరేటర్ సెట్ తోటి దాన్ని పుటా చూడడానికి ప్రయత్నం చేశారు. బట్ ఆ స్మోక్ ఇంటెన్సిటీ వల్ల అదర్ ఇంకా వేరే వెహికల్స్ని కూడా మేము టర్నౌట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే వెంటిలేషన్ స్టార్ట్ అయిందో దానికి ఆక్సిజన్ అందడం వల్ల కొంచెం ఫైర్ ఫ్లేమ్స్ అనేటువంటివి ఎక్కువైనాయి. సో సెకండ్ ఫ్లోర్కి థర్డ్ ఫ్లోర్కి అప్పుడు వెళ్ళలేదు, సెకండ్ ఫ్లోర్కి వెళ్ళలేని పరిస్థితిలో మేము మా బ్రాంటర్ స్కై లిఫ్ట్ అండ్ స్నార్కల్ వెహికల్స్ని కూడా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గ్లాసెస్ని బ్రేక్ చేసి త్రూ బ్రాంటర్ స్కై లిఫ్ట్ అండ్ స్నార్కల్ వెహికల్స్ యొక్క క్రూ మనం ఆ వాటర్తో ఇక్కడ ఫైర్ ఫైట్ చేసి ఫైర్ని పూర్తిగా కంట్రోల్ చేయడం జరిగింది. ఎట్లా జరిగింది ఇంత పెద్ద అపార్ట్మెంట్? ఎన్ని ఫ్లోర్లు ఉంది అపార్ట్మెంట్? ఈ అపార్ట్మెంట్ ఎట్లా జరిగింది అగ్ని ప్రమాదం? యాక్చువల్లీ ఇప్పుడు ప్రమాదం జరగడానికి కావాల్సిన కారణాలు అనేటువంటివి మనం ఇప్పుడే చెప్పలేమండి. ఎందుకంటే ఫైర్ జరుగుతున్నప్పుడు మా ఇంటెన్షన్ అంతా కూడా ఫైర్ని పుటాప్ చేసే పనిలోనే ఉంటాం మేము మా సిబ్బంది. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫైర్ ఫైటింగ్ దెన్ వీ విల్ డిస్కస్ అబౌట్ ఇట్. అంటే మేము సెర్చ్ చేస్తాము, ఈజ్ దర్ ఎనీ పాసిబిలిటీ, ఎక్కడన్నా ఏమన్నా పవర్ సప్లైలో ఆటంకం వచ్చేసి ఎక్కడన్నా వైర్స్ కేబుల్స్ కాలిపోయాయా ఏంటి, అలాంటిది ఉంటే యాక్చువల్లీ ఎలక్ట్రికల్ సేఫ్టీకి సంబంధించి ఎప్పుడు వాళ్ళు తగు చర్యలు తీసుకున్నారు అది మేనేజ్మెంట్ని అడిగి చూస్తాం. అదర్వైజ్ ఇంకా ఎవరైనా ఇన్సైడ్ ఎవరైనా ఉంటారా, వాళ్ళు ఎవరైనా అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఫుడ్ ప్రిపేర్ చేసుకునే అలాంటి ప్రాసెస్ ఉంటుందా, అలాంటి వాటి వల్ల వచ్చిందా, ఇవన్నీ కూడా మేము ఏంటంటే ఫైర్ కంప్లీట్ అయిన తర్వాత ఆ రిలేటెడ్ మేనేజ్మెంట్తో మాట్లాడుతూ ఇక్కడ ఉన్న సినారియోని అనాలిసిస్ చేస్తూ అప్పుడు మాత్రం చెప్పగలం. ఇప్పటివరకు ఎన్ని ఫైర్ ఇంజన్లు ఉన్నాయి, ఎంతమంది మీరు అగ్నిమాపక సిబ్బంది ఉన్నారు, DRF దళాలు కానీ మొత్తం ఎంతమంది సిబ్బంది ఇందులో? ఆల్టుగెదర్ మాకు ఇప్పటికీ 2 స్పెషలైజ్డ్ వెహికల్స్, రిమైనింగ్ 4 వెహికల్స్ టర్నౌట్ అయిపోయి మేము ఫైర్ని పుటాప్ చేసామండి. స్టాఫ్ అనేది మా యొక్క నీడ్ని బట్టి వాళ్ళు ఆన్ అండ్ ఆఫ్ డ్యూటీ నుంచి వస్తుంటారు. మేము ఇంత మెంబర్స్ అని చెప్పలేం, కానీ సఫిషియంట్ స్టాఫ్ అవైలబుల్గా ఉంది, మేము ఫైర్ని పుటాప్ చేయగలం. అంటే మొత్తం మీద అగ్నిమాపక సంబంధించిన ఇందులో సేఫ్టీ, ఫైర్ సేఫ్టీ కానీ అవన్నీ ఏమైనా మీరు గమనించారా, ఉన్నాయా? ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ మనకు అవైలబిలిటీ కనపడుతున్నాయి స్టేర్ కేస్ దగ్గర, బట్ అవి వర్కింగ్ కండిషన్లు ఉన్నాయా లేదా అనేటువంటిది. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు దీనికి సంబంధించినటువంటి పర్సన్స్ ఎవరు లేరు అది ఆపరేట్ చేయడానికి. సో మాకేంటంటే మేము వచ్చిన తర్వాత మా దగ్గర ఉన్నటువంటి సోర్సెస్తో మేము ఫైర్ని పుటాప్ చేయడానికి ఆలోచిస్తాం తప్ప అక్కడ అవి పనిచేస్తున్నాయా లేదా అనేటువంటిది మేము జనరల్గా చూడం. ఎందుకంటే ఇక్కడ టైం ఇస్ ప్రీసియస్, మాకు చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ సెకండ్. సో ఒకసారి ఇది పూర్తిగా ఎక్స్టింగ్ష్ అయిన తర్వాత సేఫ్టీ సిస్టమ్స్ అన్నీ యాజ్ పర్ నామ్స్ ఉన్నాయా లేవా, దోస్ ఆర్ ఇన్ వర్కింగ్ కండిషన్ ఆర్ నాట్, దెన్ వీ విల్ చెక్ ఇట్. ఇప్పటివరకు ఎన్ని ఫ్లోర్లు ప్రమాదం జరిగింది మ్యాక్సిమం? కేవలం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో మాత్రమే మనకు పూర్తి స్థాయిలో ఫైర్ ఉందండి. దాన్ని పూర్తిగా కంప్లీట్గా చేశాము, బట్ స్మోక్ వెంటింగ్ చేయడం కొరకు మనకి ఇక్కడ ఉన్నటువంటి గ్లాసెస్ని సెకండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో మనం బ్రేక్ చేయడం జరిగింది. మొత్తం కూడా దాదాపు మొత్తం G+4 కాంప్లెక్స్ ఇది. ఈ G+4 కాంప్లెక్స్లో దాదాపు 2 ఫ్లోర్లు పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి ఉంది. మొదటి ఫ్లోరు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఫ్లోరు, ఇది అన్లిమిటెడ్ షోరూమ్. ఈ షోరూమ్లో మొత్తం కూడా అన్లిమిటెడ్ షోరూమ్కి సంబంధించిన బట్టలు, ఇటు ఫుట్వేర్స్, అలాగే అలా రకరకాల వ్యాపారానికి సంబంధించిన ఉన్నాయి ఇక్కడ. ఇది ఇక్కడి వరకు మంటలు వ్యాపించలేదు, ఇది అన్లిమిటెడ్ షోరూమ్ ఇదంతా కూడా. ఇక సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి పూర్తిగా టేస్ట్ ఆఫ్ ఇండియా రెస్టారెంట్ ఉంది, అది పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి ఉంది. ఉదయం 6 గంటలకు ఈ మొత్తం కూడా ఇందులో అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున పొగలు మంట చెలరేగడంతో కొంత సహాయక చర్యలు కూడా ఆటంకం జరిగిందని చెప్పుకోవచ్చు. మనం ఒకసారి
చూసుకోవచ్చు ఇట్ సైడ్ మొత్తం గ్లాసెస్ బ్రేక్ చేసినటువంటి సిచువేషన్ ఉంది ఎందుకంటే దట్టమైన పొగ కావచ్చు ఇటు మంటలు కావచ్చు ఒకేసారి వెలవడడంతో మొత్తం కూడా గ్లాసెస్ మొత్తం కూడా గ్లాస్ బ్రేక్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫాగ్ ను ఇక్కడ వరకు అంటే ఈ సెకండ్ ఫస్ట్ ఫ్లోర్ లకు మంటలు వ్యాపించ విధంగా అగ్నిమాపక సిబ్బంది పూర్తిగా ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చు ఒకసారి చూసుకోవచ్చు మొత్తం కూడా ఇదంతా ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి షోరూమ్ లోకి ఇంకా మంటలు వ్యాపించలేదని చెప్పుకోవచ్చు సెకండ్ థర్డ్ ఫ్లోర్ మొత్తం కూడా మంటలు పూర్తిగా దగ్ధమైనటువంటి సిచువేషన్ ఉంది ఈ గ్లాసెస్ మొత్తం బ్రేక్ చేసి స్కై లిఫ్ట్ ద్వారా మొత్తం వాటర్ లోనికి పంప్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు ముందుగా రెండు ఫైర్ ఇంజన్లతోటి మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేసినప్పటికీ అది మంటలు అదుపులోకి రాకపోవడంతో మరో రెండు ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చి మొత్తం నాలుగు ఫైర్ ఇంజన్లతో ఈ మంటలు ఆర్పేందుకు అయితే ప్రయత్నం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది పూర్తిగా మనము ఒకసారి పైకి వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగింది ఇంతకు ముందు కూడా ఇదే అపార్ట్మెంట్లో ఇదే కాంప్లెక్స్లో ప్రమాదం జరిగింది పెద్ద ఆస్తి నష్టం జరిగింది అనేది మనకు తెలుస్తూ సమాచారం అందుతుంది ఇప్పుడు డిఆర్ఎఫ్ దళాలు కావచ్చు ఇటు అగ్నిమాపక సిబ్బంది కావచ్చు పూర్తి స్థాయిలో మంటలు ఆర్పేందుకైతే పూర్తిగా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఉదయం 6 గంటల నుంచి కూడా పెద్ద మొత్తంలో పొగ రావడంతో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది మొత్తం కూడా G+4 కాంప్లెక్స్ అని చెప్పుకోవచ్చు మనం చూసుకోవచ్చు ఇది మనం ఒకసారి పైకి వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేద్దాం ఇది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం ఒకసారి ఇదంతా కూడా ఇది కాంప్లెక్స్ అంతా కూడా వ్యాపార లావాదేవీకి సంబంధించిన వ్యాపారాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇంతకు ముందు కూడా ఇక్కడ భారీగా అగ్ని ప్రమాదం జరిగింది జరిగినప్పటికీ మరమ్మతులు చేసి మళ్ళీ దీనికి GHMC వ్యాపార లావాదేవీలకు అనుమతినిచ్చింది మనం చూసుకోవచ్చు ఒకసారి ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి ఉంది భారీగా ఆస్తి నష్టం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ పూర్తిగా ఆస్తి నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు ఈ ప్రాంతం అంతా కూడా ఇదంతా కూడా అన్లిమిటెడ్ షోరూమ్ అని చెప్పుకోవచ్చు బట్టల షాపింగ్ మాల్ ఇదంతా కూడా ఈ షాపింగ్ మాల్ అంతా కూడా పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు ఊపిరి కూడా ఆడట్లేదు ఎందుకంటే ఫైర్ సేఫ్టీ అనేది పూర్తిగా లేదని చెప్పుకోవచ్చు ఉదయం నుంచి కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఉదయం నుంచి కూడా కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ మొత్తం మీద డిఆర్ఎఫ్ దళాలు కావచ్చు ఇటు అగ్నిమాపక సిబ్బంది కావచ్చు పోలీసులు కావచ్చు మొత్తం పూర్తిగా ఇందులో నిమగ్నమయ్యి మంటలు అదుపులోకి తీసుకొచ్చారని కూడా చెప్పుకోవచ్చు మనం ఒకసారి చూసుకోవచ్చు మొత్తం కూడా అన్లిమిటెడ్ షోరూమ్ సెకండ్ ఫ్లోర్ మొత్తం కూడా పూర్తిగా మంటలకు దగ్ధమైనటువంటి విజువల్స్ మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు ఎందుకంటే ఇంతకుముందు కూడా ఇందులో బిల్డింగ్లో ప్రమాదం జరిగినప్పటికీ మరమ్మతులు చేశారు మళ్ళీ పర్మిషన్ ఇచ్చారు టౌన్ ప్లానింగ్ పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు నగరంలో తరచూ ఇలాంటి ప్రమాదాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని చెప్పుకోవచ్చు ఒక సికింద్రాబాద్ నగరంలోనే భారీ అగ్ని ప్రమాదాలు జరిగాయి ప్రాణ నష్టం భారీగా జరిగింది ఆస్తి నష్టం కూడా జరిగింది ఇప్పుడు అదే సిచ్యువేషన్లో ఇప్పుడు అప్సిగూడలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ షోరూమ్కు అంటే ఈ షోరూమ్ పక్కలోనే ఇండియన్ పెట్రోల్ బంకు కూడా ఉంటుంది పెట్రోల్ బంకు కూడా ఉండదు పోలీసులు కావచ్చు ఇటు ఎన్డీఆర్ఎఫ్ దళాలు కావచ్చు పూర్తిగా చాకచక్యంగా మంటలు అదుపులోకి తీసుకొచ్చినటువంటి విజువల్ మనం చూసుకోవచ్చు ఇంకా అధికారులు ఇంకా ఇందులోనే నిమగ్నమై ఉన్నారు వాటర్ కూడా ఇంకా పంపు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది స్కై లిఫ్ట్లు తీసుకొచ్చారు అక్కడ నుంచి ఇక్కడికి వాటర్ పంప్ చేసి మొత్తం మంటలను అదుపులో తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇది సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి షోరూమ్ షాపింగ్ మాల్ మొత్తం కూడా పూర్తిగా మంటలకు దగ్ధమైనటువంటి సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు మంటలు చెలరేగడంతో అందరు కూడా సిబ్బంది ఇంకా ఆఫీస్ టైం లేదు కాబట్టి ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదు ఇంకా ఆఫీసులకు వచ్చి రానటువంటి సిబ్బంది ఆఫీసులు కూడా రాలేదు కాబట్టి సో ఇదంతా కూడా మనం చూసుకోవచ్చు ఇదంతా కూడా మనం చూసుకోవచ్చు ఇదంతా ఎట్లా జరిగింది సార్ ఇదంతా ఏంటి ఎందుకు ఇదంతా ఎట్లా దగ్ధమైంది ఎలా అనలేదు 5:30కి మాకు కాల్ వచ్చింది మౌలాలి స్టేషన్ నుంచి మా వాళ్ళు వచ్చారు అయితే ఇది మొత్తం గ్లాస్ ఫసాడ్ ఉండడం వల్ల స్మోక్ ఎక్కువగా ఉండి మాకు ఫైర్ ఎక్కడ అవుతుందో తెలియలే ఆ టైంలో ఇక్కడ నుంచి మేము ట్రై చేసాం కానీ హీట్ ఎక్కువ ఉండని లోపలికి రాలేదు ఈవెన్ మా వాళ్ళు బిఎస్ సెట్లు వేసుకొని లోపలికి వచ్చారు కానీ ఆ విజిబిలిటీ రాలేదు విజిబిలిటీ కనిపించలేదు స్మోక్ వల్ల థిక్ స్మోక్ బట్టలు కాలితే ఎక్కువ స్మోక్ వస్తుంది దానివల్ల బయటికి అంటే మామూలుగా ఎక్కడ ఫైర్ అవుతుంది సిట్ ఆఫ్ ఫైర్ మాకు కనిపించలేదు దాని తర్వాత మేము బయట నుంచి లాడర్స్ తెప్పించేసి విండోస్ మొత్తం బ్రేక్స్ వేయించేస్తే వెంటిలేషన్ అయింది స్మోక్ మొత్తం బయటకు వెళ్ళడం వల్ల మనకి టోటల్గా ఫైర్ ఎక్కడ అవుతుంది ఏందనేది క్లియర్గా తెలిసింది దాన్ని బట్టి మనం లోపలికి వచ్చేసి ఫైర్ ఫైటింగ్ చేసేసి ఎన్ని బిల్డింగ్స్ ఇప్పటికీ ఇట్లా సిచువేషన్ ప్రమాదం జరిగింది ఎన్ని బిల్డింగ్స్ అంటే ఎన్ని ఫ్లోర్స్
ఇదొక్క ఫ్లోర్ కే రిస్ట్రిక్ట్ చేశాం యాక్చువల్ గా ఇది సెల్లార్ ఉంది గ్రౌండ్ పైన 4 ఫ్లోర్స్ ఉన్నాయి ఇది సెకండ్ ఫ్లోర్ లో ఫైర్ అయ్యింది దాని వరకే మ్యూజిక్ చేశాము పైన 3rd కి గాని 4th కి గాని పోకుండా నెక్స్ట్ గ్రౌండ్ కి గాని 1st కి గాని స్ప్రెడ్ అవ్వకుండా ఈ ఫ్లోర్ వరకే కంటైన్ చేశాం పైన రెస్టారెంట్ ఉందని కూడా తెలుస్తుంది దానికి ఏమైనా ప్రమాదం ఏమీ లేదు ఏమీ లేదు దానికి ఏమీ ఇష్యూ లేదు ఏమైనా స్మోక్ వెళ్ళింది ఫైర్ ఏమీ ఛాన్స్ మీరు వచ్చినప్పుడు ఎవరైనా ఎంప్లాయీస్ ఎంప్లాయ్ ఉండే వాళ్ళా ఎర్లీ అవర్స్ కాబట్టి ఎవరు ఏమీ లేరు ఎంప్లాయీస్ ఫైర్ సేఫ్టీ మీకు ఏమైనా కనిపించిందా బిల్డింగ్ లో ఫైర్ సేఫ్టీ ఉందా ఏమైనా సేఫ్టీ ఉంది కానీ అది వర్కింగ్ కండిషన్ లో లేదు వి హావ్ టు చెక్ అది వాళ్ళు ప్రాపర్ గా ఎన్ఓసిస్ అవి తీసుకున్నారా లేదా అని వి హావ్ టు చెక్ ఆఫ్టర్ ఇది అయిపోయిన తర్వాత వి చెక్ ఓకే ఇది మొత్తం మీద అయితే ఇదంతా కూడా షార్ట్ సర్క్యూట్ గా చెప్పుకోవచ్చు ఎందుకంటే గతం నుంచి కూడా టౌన్ ప్లానింగ్ జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు నగరంలో అడ్డగోలుగా నిబంధనలు తుంగలదొక్కి ఇష్టం వచ్చిన టౌన్ ప్లానింగ్ ఇస్తూ పూర్తిగా నిబంధనలు తుంగలదొక్కి ఇష్టం వచ్చినట్టుగా పర్మిషన్లు ఇవ్వడం వలనే ఇవాళ ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు అలాగే అలాగే విద్యుత్కు సంబంధించిన వాళ్ళు కూడా ఎంత కెపాసిటీ ఉంది మీటర్ మీద ఎంత లోడ్ పడుతుంది ట్రాన్స్ఫార్మర్ మీద ఎంత లోడ్ పడుతుంది ఒక్కొక్క అపార్ట్మెంట్లో ఎంత ఉంది అనేది కూడా పూర్తిగా ఒక ఐడెంటిఫై లేదు కాబట్టి ఇవన్నీ కూడా జీహెచ్ఎంసీ అధికారులు పూర్తిగా వైఫల్యం అని చెప్పుకోవచ్చు అందుకు సాక్ష్యాలే ఇవి ఇవాళ ఇవా అని చెప్పుకోవచ్చు అంతకుముందు మనం సికింద్రాబాద్లో చాలా ఏరియాలు చూసాం చాలా భవనాలు కూడా కాలిపోయినటువంటి పరిస్థితి ఉంది రీసెంట్గానే కిమ్స్ హాస్పిటల్ రోడ్లో రాణిగంజ్ రోడ్లో కూడా మొత్తం కూడా బిల్డింగ్ పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి ఉంది పూర్తిగా బిల్డింగ్ను కూడా ధ్వంసం చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం ఇప్పుడు ఇవాళ కూడా అప్పటికూడలో ఇది భారీ ప్రమాదం అని చెప్పుకోవచ్చు ఉదయం జరిగింది కాబట్టి ఎవరు ఎంప్లాయ్మెంట్ ఇంకా ఆఫీసులలోకి వారి కార్యాలయాలకు రాలేదు ఒకవేళ ఉంటే మాత్రం భారీగా ప్రాణనష్టం కూడా జరిగేదని చెప్పుకోవచ్చు ఊపిరి కూడా ఆడాలన్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ మొత్తం కూడా వాల్స్ గోడలు బ్రేక్ చేసిండ్రు ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనం ఒకసారి చూసుకుంటే కూడా గ్లాసెస్ మొత్తం కూడా బ్రేక్ చేశారు ఎందుకంటే అధికారులకు ఈ మంటలు ఆర్పేందుకు పొగ దట్టమైన పొగ ఉంది వారికి ఇబ్బంది కలిగించింది అందుకే ఒకసారి మనం ముందుకెళ్ళేసి కూడా చూసుకోవచ్చు మొత్తం బ్రేక్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది కానీ ఫైర్ సేఫ్టీ అన్ని నిబంధనలు ఇక్కడ ఉన్నప్పటికీ అది వర్కింగ్లో లేదనేది కూడా ఇక్కడ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు దాని మీద పూర్తిగా క్లారిటీ పనిచేస్తుందా లేదా అనేది ఇంకా క్లారిటీగా లేదు ఆ బ్రేక్స్ మొత్తం ఈ గ్లాసెస్ మొత్తం బ్రేక్ చేసిన తర్వాతే పూర్తిగా పొగలు బయటికి వెళ్ళాయి కాబట్టి వెళ్ళిన తర్వాతనే మంటలు పొగ బయటికి వెళ్ళడంతో అధికారులు ఇన్సైడ్కి వచ్చి మొత్తం కూడా వాటర్ పంప్ చేయడంతో మొత్తం అదుపులో వచ్చాయని చెప్పుకోవచ్చు మొత్తం ఈ ఫ్లోర్ మొత్తం కూడా పూర్తిగా దగ్ధమైంది పైన 3rd ఫ్లోర్ ఉంది 4th ఫ్లోర్ ఉంది కింద 1st ఫ్లోర్ ఉంది 2nd ఫ్లోర్ మొత్తం కూడా పూర్తి దగ్ధమైంది 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్కి ఇంకా మంటలు వ్యాపించకుండా ఇక అగ్నిమాపక సిబ్బంది డిఆర్ఎఫ్ బలగాలు మొత్తం కూడా ప్రయత్నం చేశాయి ఇక కింది ఫ్లోర్ 4th ఫ్లోర్ కూడా పోలేదు ప్లస్ అందులో భాగంగానే ఇదంతా మనం ఒకసారి ముందు కూడా వెళ్ళి చూసుకోవచ్చు ఇదంతా కూడా పూర్తిగా బట్టలంతా కూడా పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి ఉంది ఊపిరి కూడా ఆడలేనటువంటి సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే తరచూ అగ్ని ప్రమాదాలు నగరంలో చోటు చేసుకుంటున్నాయి ఇంత నిర్లక్ష్యము జీహెచ్ఎంసీ అధికారులు ఎందుకు చేస్తున్నారు అనేది అయితే ఇప్పటికీ ప్రశ్నార్థకంగా ఉందని చెప్పుకోవచ్చు బిల్డింగ్ టౌన్ ప్లానింగ్ ఇంతకుముందు కూడా ఇందులో అగ్ని ప్రమాదం జరిగిందని తెలుస్తుంది సో దానికి మరమ్మతులు చేసి మళ్ళీ దీనికి ఎలాంటి నిబంధనలు ఉన్నాయి ఎలాంటి మరమ్మతులు ఉన్నాయి ఇవేవి తెలియకుండా మళ్ళీ దీనికి అనుమతులు ఇచ్చి దీంట్లో వ్యాపార లావాదేవీలు జరుపుకోవడానికి మళ్ళీ జీహెచ్ఎంసీ ఎట్లా అనుమతిస్తుంది ఒకవేళ ఇచ్చినా దీంట్లో ఫైర్ సేఫ్టీ ఉందా కరెంటుకు సంబంధించి విద్యుత్కి సంబంధించిన నిబంధనలు సేఫ్టీలు ఉన్నాయా అనేది పూర్తిగా ఇటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు ఇటు టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు జీహెచ్ఎంసీ అధికారులు పూర్తిగా విఫలమని చెప్పుకోవచ్చు తరచూ నగరంలో ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయి ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా ఆస్తి నష్టం జరిగిన పర్లేదు కానీ ప్రాణ నష్టం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారు అనేది ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇది ఇక్కడి ఆ సిచ్యువేషన్ కింద మొత్తం కూడా ఏదంతా జీ ఫ్లోర్స్ కాంప్లెక్స్ మొత్తం రకరకాల వ్యాపార కాంప్లెక్స్ ఉన్నాయి ఇందులో కాబట్టి ఒకేసారి మంటలు చెరడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు ఇటు డిఆర్ఎఫ్ దళాలు కావచ్చు అట్లాగే అగ్నిమాపక సిబ్బంది అలర్ట్ అయ్యి వెంటనే మొత్తం కూడా గ్లాసెస్ మొత్తం కూడా బ్రేక్ చేసి మంటలను అదుపులో తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది లేదంటే భారీ నష్టం జరిగేదని చెప్పుకోవచ్చు పక్కన పెట్రోల్ బంక్ ఉంది అది దానికి ఇట్లా మంటలు వ్యాపించి ఉంటే మాత్రం ప్రమాదం భారీ ఎత్తున ఉండేది ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం కూడా వ్యాపార సముదాయాలు ఉన్నాయి పక్కలే మెయిన్ రోడ్ ఉంది సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ మెయిన్ రోడ్డు ఇది
భారీ ట్రాఫిక్ కూడా జామ్ అయింది ఉదయం నుంచి కూడా దీనికి అంతటి కారణం ఒకసారి ప్రభుత్వాలు ఇటు జేహెచ్ఎంసి అధికారులు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా లోకల్ ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అధికారులు కూడా ఇంత పెద్ద అపార్ట్మెంట్ నిర్మించినప్పుడు దానికి ఫైర్ సేఫ్టీ కావచ్చు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన నిబంధనలు కావచ్చు ఏవి కూడా ఇక్కడ కనిపించట్లేదు ఎంత లోడ్ పడుతుంది ఎంత లేదు దీనికి సంబంధించిన ఫైర్ సేఫ్టీ ఉందా అనేది లేదు ఇంకోటి బ్యాక్ సెట్ కూడా దీనికి పూర్తిగా లేదు ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగితే బిల్డింగ్ మొత్తం ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి ఒకే మనం చూసిన ఒకటే మెట్ల దారి ఉంది ఇక్కడ కాబట్టి దీనికి ఎలాంటి బ్యాక్ సెట్ లేదు ఎలాంటి నిబంధనలు లేవు ఎట్లా అనుమతులు ఇస్తారు అనేది ఇప్పుడు సర్వత్రా విమర్శలు అయితే వెలువెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక మనం ఇదే దగ్ధమైనటువంటి ఖాళీ బూర్దైనటువంటి దాంట్లో ఉన్నాం మొత్తం కూడా పూర్తిగా ఈ సెకండ్ ఫ్లోర్ మొత్తం కూడా దగ్ధమైంది దీనికి సంబంధించి జేహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్యమే ఇదంతా కారణమని కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది వీడియో జర్నలిస్ట్ గౌస్తవ్ వెంకట్ బిగ్ టీవీ హైదరాబాద్.